शतमानं भवति। ना బకర్తల జీవితం బాలేతనే అనిపిస్తుంది। అదేంటండి మీరే కదా అంత బాగుంది అక్కడ అందర్ని మార్చుకుంటుంది అన్నారు। బాధల్ని పంచుకుంటే తక్కుతుందంటారు కానీ నా బాధని నీతో చెప్పుకుని నిన్ను బాధ పెట్టడం ఎందుకని అబద్ధం చెప్పాను। ఆ బాధని తట్టుకోలేకపోతున్నాను మానసికంగా నాలో నేనే కుంగిపోతున్నా నీతో చెప్పుకోలేదు। ఏమండి ఏంటండి మీరు చెప్తుంది అసలు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా కూతుర్ని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం అనిపించింది కానీ తను నాకు అక్కడ అంతా బానే ఉందని చెప్పి నాకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేసింది। ఆ తర్వాత వాడు ఆ మనోహర్ అంతా బానే ఉందిరా తను అందర్నీ మార్చేసుకుంటుంది అని సత్తి చెప్పి పంపించేశాడు। వాళ్ళేమి చెప్పినా నాకు నమ్మకలేదు మీనాక్షి వాడేన్ని చెప్పినా నా బాను జీవితం బాగుపడుతుందని నమ్మకం నాకు కలగట్లేదు। అక్కడ వాళ్ళందరూ చాలా దుర్మార్గులు దాన్ని వచ్చి మనది రానంటోంది నా కోసం నా కుటుంబాన్ని నా స్నేహితుడి కుటుంబాన్ని కలపాలని ప్రయత్నం చేస్తుంది తను నన్ను సంతోష పెట్టడం కోసం నాతో అబద్ధాలు చెప్తూ మభ్య పెడుతున్న నా స్నేహితుడు ఇరవై ఏళ్ల నుంచి నా స్నేహితుడి కోసం నేను పడుతున్న బాధ ఈరోజు ఇంతమందిని బాధ పెడుతుంది అనుకోలేదు మీనాక్షి నాదొక్కటే కోరిక మీనాక్షి ఏంటండి నేను చచ్చిపోయేలో నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండడాన్ని చూసి చచ్చిపోవాలంది। గోల కాదే నువ్వైతే దాని గుండెల్లో గుణపం దింపేసేదానివి। అసలు ఏం జరిగిందమ్మమ్మా? రాత్రి కార్తీక్ వస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నానా? అలా చూస్తూ చూస్తూ వాడు రాలేదని అలా నిద్రలోకి జారుకున్నాను అంతే। ఇందాక కళ్ళు తెరిచాను, కంగారుగా వాడొచ్చాడో రాలేదో అని వాడి గదిలోకి వెళ్ళి చూస్తే ఏం జరిగింది కార్తీక్ గదిలో? అమ్మో అమ్మో, ఆ చండాలం నేనెలా చెప్పగలనే? నేను చెప్పలేను, నేను చెప్పలేను। చెప్పకుండా ఎందుకు గోల్ చేయడం? మరేం చేయమంటావే? రాత్రి నేను పడుకున్నాక నా మనవడు వచ్చినట్టున్నాడు, ఆ వగలాడి వచ్చి డోర్ తీసినట్టుంది, వాణ్ణి తిన్నగా లోపలికి తీసుకుపోయినట్టుంది। అంటే లోపల? హా లోపలే, ఆ జెండాలో నేను చెప్పలేని బాబోయ్। కార్తీక్ ఎక్కడున్నాడు? ఇంకా నిద్ర లేవలేదు, రాత్రి ఎంత లేటుగా పడుకున్నా పొద్దున్నే లేచి జాగింగ్ చేస్తూ జిమ్మికి వెళ్ళిపోయేవాడు, కానీ ఈరోజు మత్తుగా పడుకునున్నాడే, దానికి అర్థం ఏంటి? అమ్మమ్మ
నా మీద అరుస్తావేంటి? ఆళ్ళు చేసిన పనికి అదెక్కడుంది? అది అమ్మో అదిగో వస్తుంది. చూసావా చూసావా? చూడు చూడు ఒకసారి చూడు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏంటి అవతారం? నీ సిగ్గు సిమడా, మాకెందుకు చూపిస్తావే నీ వగలు? ఏంటి మెలికలు తిరగడం? ఊరుకోండత్తయ్యా. అమ్మో అయిపోయింది, అసలుకే ఏ సరే అయిపోయింది. నువ్వు ఊరుకోమ్మమ్మా. ఏయ్ నువ్వు చెప్పవే ఏం జరిగింది? అయినా ఆ జుట్టు ఎందుకు చెదిరింది? ఆ బొట్టు ఎందుకు చెరిగింది? అసలేం జరిగింది? ఇదేంటే? ఓ సిద్ధీంతో పదెగ, అందుకే అంటారు నిప్పు దూది ఒక చోట ఉండకూడదు అని. ఏదైతే జరగకూడదు అనుకున్నావో ఆ కార్యక్రమాలన్నీ జరిగిపోయాయే. ఊర్మిళ ఊర్మిళ. అమ్మమ్మా నాతో రా. ఎక్కడికి? కార్తిక్ దగ్గరికే. అమ్మో ఆ చెండాలని నేను చూడలేనే తల్లి, నన్ను పిలవద్దు. అయినా నువ్వు లేకుండా నేను మాత్రం ఆ గదిలోకి ఎలా వెళ్ళగలను? ఏ కాఫీనో పట్టుకుని వెళ్ళవే. వెళ్ళు, కప్పుతో కాఫీ పట్టుకెళ్ళు. ఇదేదో బాగుంది. ఎంత పనిచేశావురా కార్తీకు. అయ్యో ఎంత పనిచేశావు.
కార్తీక్ రే కార్తీక్ 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 గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఏంటమ్మా అదోలా ఉన్నావు, ఏమైంది? అరే ఏం లేదురా. అవును రాత్రి ఎన్నింటికి వచ్చావు? అది సరిగ్గా గుర్తులేదు, ఇట్స్ అరౌండ్ 12 or 1 అనుకుంటా. అంటే రాత్రి ఏం జరిగిందో వీడికి గుర్తులేదన్నమాట. ఏమా ఎందుకలా అడిగావు? ఏం లేదు, అంత రాత్రి పూట నువ్వు ఇంటికొచ్చావు కదా, ఇక్కడ ఏదైనా జరిగిందేమోనని. ఏదైనా జరిగిందా? ఏం జరిగింది? రాత్రి నువ్వు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికొస్తుంటే దారిలో ఏదైనా జరగరాందే జరిగిందేమోనని నా భయం. అరే అయినా అసలు నువ్వు రాత్రి ఇంటికి రాకుండా ఉండాల్సిందిరా. దేనికమ్మా? ఏం లేదులే. నువ్వు ఒక పంచే, ఈసారి నీకు ఏదైనా పార్టీలో లేట్ అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఏ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ ఇంటికి రా. లేదంటే అన్కాన్షియస్ లో ఉండి డ్రైవ్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే నేనేమవ్వాలరా? అలాగేనమ్మా, నేను ఈసారి డ్రైవర్ హెల్ప్ తీసుకుంటానులే. అది పెళ్లి కాని వాళ్ళకి బాగుంటుంది అత్తయ్య, ఈయనకి బాగోదు. రే కార్తీక్ ఇదిగోరా బెడ్ కాఫీ. మీరు ఆ కాఫీ తాగొద్దండి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నా కొడుక్కి ఏమి ఇవ్వాలో వాడి అలవాట్లేంటనేది నాకు బాగా తెలుసు. నువ్వు తీసుకున్నానా? రోజు వారి అలవాట్లు ప్రతిరోజు పనికిరావత్తయ్యా. సాధారణంగా పడుకున్న రోజు పొద్దున్నే బెడ్ కాఫీ, లేటుగా పడుకుని లేటుగా లేచిన రోజు పొద్దున్నే పళ్ళరసం. ఇలా పార్టీకి వెళ్ళొచ్చి పడుకుని పొద్దున్నే త్వరగా లేచేస్తే ఇదిగో ఈ నిమ్మ చెక్క పిండిని మజ్జకివ్వాలి. వావ్ సూపర్ భాను. తాగండి. పొద్దున్నే లేచారుగా, కొంచెం తిక్క తిక్కగా ఉంటుంది. ఈ మజ్జిగ తాగితే లోపలున్న అరమత్తుని విడిచేస్తుంది, దాంతో నెత్తికెక్కిన తిక్క దిగిపోతుంది. తాగేయండి. ఆహా భలే ఉంది. అమ్మా భాను సూపర్ అమ్మా. మనం తనకి పనులేని రామనుకున్నాం గాని తనకి చాలా చిట్కాలు ఆయుర్వేద వైద్యాలు తెలుసు. నిజంగా కాఫీ తాగుంటే ఇంకా చిరాగ్గా ఉండేది, మజ్జిగ తాగడం వల్ల మంచిదైంది. భాను చాలా థ్యాంక్స్, మొన్న ఆయుర్వేద కషాయాలతో నా ఆరోగ్యాన్ని బాగు చేసావు, ఇప్పుడు ఈ మజ్జిగతో నా మత్తుని విరిచేసావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మన మధ్య థ్యాంక్స్లు ఎందుకులేండి. గీజర్ ఆన్ చేశాను, వేడి వేడి నీళ్ళతో స్నానం చేయండి, మొత్తం ఒళ్ళంతా తేలికవుతుంది.
ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? నిజం చెప్పు, రాత్రి ఏం జరిగింది? ఏం జరగలేదు అత్తయ్య, నిజాయితీగా ఉంటున్నాను. రాత్రి ఏం జరిగిందో ఆయనకు తెలియదు. ఆ పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చుకోవచ్చు, కానీ మార్చుకోలేదు. బలహీన క్షణాలని బతుకు బాగు చేసుకోవడానికి ఉపయోగించుకునేంత కిందకి దిగిపోలేదు నేను. నిజాయితీగానే ఆయన మనసు గెలుచుకుంటాను. మీరు సాంప్రదాయపరంగా పద్ధతిగా నా భర్త దగ్గరికి పంపినప్పుడే నేను నా భర్తతో కాపురం చేయడం మొదలు పెడతాను. వాడింత మాట అంటాడని నేను అనుకోలేదమ్మా. నేను ఆ మాట ఆయన నోటి నుంచి వస్తుందని అస్సలు ఊహించలేదన్నయ్యా. నేను చచ్చిపోయేలోపు నా కూతురు అల్లుడు కలిసి సంతోషంగా ఉంటే చూడాలనుంది మీనాక్షి అని ఆయన అన్న మాట నన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు. కూతురు మీద ఎప్పుడూ కోప్పడుతూ ఉండే ఆయన్ని చూసిన వాళ్ళు ఎవ్వరైనా ఆయన గుండెల్లో ఆ కూతురు మీద ఎంత ప్రేమ పెంచుకున్నారని అనుకోరు. కాని సృష్టిలో బాగా కోపం చూపించేది ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్ల మీదే అన్న మాట ఈయన్ని చూస్తే నిజమనిపిస్తుంది. అర్థం చేసుకుంటే ఆ ప్రేమ కనిపిస్తుంది, అపార్థం చేసుకుంటే ద్వేషంలా అనిపిస్తుంది. నేను ఇన్నాళ్ళు ఆయనలో కూతురు మీదున్న కోపాన్నే చూశాను, ఆ కోపం వెనుకున్న ప్రేమని చూడలేదు. ఈ మధ్యే కూతురు పెళ్లి కుదిరినప్పటినుంచి ఆ ప్రేమ బయటపడింది. ఇప్పుడు ఆ ప్రేమ నుంచి భయం మొదలైంది. కూతురు జీవితం ఏమవుతుందో అన్న భయంతో ఆయన మానసిక వేదన అనుభవిస్తున్నారన్నయ్య. మనిషి ఇక్కడున్నారు కానీ మనసు ఇక్కడ లేదు. కూతురు చుట్టూ తిరుగుతూ ఉంది. ఇన్ని రోజులు స్నేహితుడు ఎలా దగ్గరవుతాడా అని బాధపడేవారు, ఇప్పుడు కూతురు జీవితం ఏమవుతుందా అని బాధపడుతున్నారు. నా భర్త ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది నన్నే అనుకునేదాన్ని ఇన్ని రోజులు. కాని కూతురు మీద ఆయనకున్న ప్రేమ చూశాక ఆ ప్రేమతో ఆయన ఏమైపోతారో అని భయం పట్టుకుందన్నయ్య. ఆయన నోటి నుంచి వచ్చిన ఆ మాట నా భయాన్ని ఇంకా పెంచేసింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నయ్య. ఈ బాధంతా ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు. అర్థం చేసుకోగలిగే మనసున్న మనిషి మీరొక్కరే కనిపించారు, అందుకే మీతో చెప్తున్నాను. అన్నయ్య ఏదో ఒకటి చెయ్యండి అన్నయ్య, ఆయన బాధని తీర్చండి, నా భర్తకి ఏ ప్రమాదం జరగకుండా చూడండి. వద్దమ్మా, నువ్వు బాధపడకు, వాడి బాధ తీరే రోజు త్వరలోనే వస్తుంది, నీ ఆవేదన తీరుతుంది, నన్ను నమ్మమ్మా. కాని భాను అక్కడుంటే. నేను భానుమతికి మావయ్యనమ్మా. మావయ్య అంటే జన్మనిచ్చిన తండ్రి తర్వాత తన జీవితకాలం కోడలికి తోడుగా నిలబడే తండ్రమ్మా. కన్నతండ్రి కాపాడేది 20 ఏళ్లే, ఈ తండ్రి కాపాడాల్సింది జీవితకాలం అమ్మా. నేను కాపాడతానమ్మా భానుని, నా కంటి పాపలా కాపాడతాను. తనని కంటతడి పెట్టనివ్వనమ్మా. నా స్నేహితుడి ఆశని తీర్చడం కోసం నా కోడలు ఇంట్లో అడుగుపెట్టింది. తన ఆశయం తీర్చడం కోసం నేను తనకి ఊతమవుతానమ్మా. వాడు కలగన్న రోజు త్వరలోనే వచ్చేలా చేస్తానమ్మా. అన్ని సమస్యలు తీరిపోతాయి, నన్ను నమ్మమ్మా.
ఏంటండి హడావుడి పడుతున్నారు హడావిడి లేకపోతే ఎలా మీనాక్షి వచ్చేది సంక్రాంతి పండగ పెద్ద పండగ అంటేనే హడావిడి